ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే గ్రామ దేవతల పూజల కోసం ఆ ఊరు ఊరంతా కలిసికట్టుగా ఉంటుంది. గ్రామ ప్రజలందరినీ చల్లగా చూడాలని, పాడి పంటలు, గొడ్డు గోదా, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఐదేళ్లకు ఒకసారి పెద్ద ఎత్తున పోచమ్మకు కొలుపు చేస్తారు. అయితే పూజలు పూర్తయ్యే వరకు ఆ ఊరు ఊరంతా ముఖం కడగరు, చీపురు పట్టి వాకిలు ఊడ్చేది లేదు, కళ్ళాపి చల్లేది లేదు. ఇది ఆ ఊరిలో తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. వినడానికి వింతగా అనిపించినా ఇది నిజమేనండోయ్. ఇంతకీ ఈ పండుగ ఎక్కడో చెప్పనే లేదు కదా, ఎక్కడో మీరే చూడండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే గ్రామదేవత పోచమ్మ భూలక్ష్మి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. తమ గ్రామంలో కరోనా సోకకూడదని పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఊరు ఊరంతా డప్పు చప్పుళ్ళు, బోనాలు, శివసత్తులు పూనకాలతో పోచమ్మ ఆలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రజల్ని చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు చేశారు గ్రామస్తులు. ఈ క్రమంలో ఊరు ఊరంతా ఒకరోజు ముందే బంధనం వేస్తారు. ఈ గ్రామంలోకి ఎవ్వరూ రాకూడదు, ఈ గ్రామం నుంచి ఎవ్వరూ పొరుగు గ్రామానికి వెళ్లకూడదు. అందులో భాగంగా పోచమ్మ ఆలయానికి ఇంటికో భోనం వండి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం తెల్లవారుజామున భూలక్ష్మి విగ్రహాల వద్ద పట్నం వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. సాంప్రదాయబద్ధంగా నిర్వహించే తంతులో గొర్రెపిల్లను, బైండ్ల పూజారులు గావు పట్టి రక్తతర్పణం చేసి అమ్మవార్లను ప్రసన్నం చేసుకుంటారు. అయితే మరో విచిత్రం ఏంటంటే ఈ పూజాది కార్యక్రమాలు ముగిసే వరకు ఎంత సమయమైనా సరే ఎవ్వరూ వాకిలి ఊడవరు, కళ్ళాపి చల్లరు. ఈ తంతు ముగిసిన తర్వాతే గ్రామంలో వాకిళ్లు ఊడ్చి పేడతో అలుకు చల్లి ముగ్గులు వేసి ఎప్పటిలాగా ఇళ్లలోకి వస్తారు గ్రామ ప్రజలు. అయితే ఈ ఏడు కరోనా కారణంగా ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అయినా కాని ఇంటికొకరు వచ్చి భౌతిక దూరం పాటిస్తూ పోచమ్మ భూలక్ష్మి మాతలకు మొక్కులు చెల్లించుకున్నారు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.